హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనేంటి ఈ ఛానల్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? మన ఛానల్కి ఎక్కువ ప్రాపర్టీస్ రావడం వల్ల నేను అన్ని ప్రాపర్టీస్ని సజెస్ట్ చేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి విశాఖ రియల్ ఎస్టేట్ హబ్ అనే ఛానల్లో ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలామంది రెగ్యులర్గా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, సో రెగ్యులర్గా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ రెగ్యులర్గా వీడియోస్ రావాలి అని అంటే, సో మనం ఒక టీంని క్రియేట్ చేసుకున్నాము. సో ఆ టీంకి సంబంధించిన ఛానలే విశాఖ రియల్ ఎస్టేట్ హబ్. ఇందులో మంచి బడ్జెట్లో ఉన్న హౌసెస్ అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది అని అంటే, సో దీనికి తగిన ఫీల్డ్ వర్క్ జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను వెరిఫై చేసిన తర్వాతనే వీళ్ళు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఒకసారి లోపలికి వెళ్దాం. హౌస్ అయితే చాలా బాగుంది. సో నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చాను, చాలా బాగుంటుంది. ప్రజెంట్ దీని మీద 4,500 రూపీస్ వరకు రెంట్స్ వస్తున్నాయి. దీనికి మనకి మోటార్ ఉంది. మోటార్ ఉందా? దీనికి మనం మోటార్ ఉంది. సో మనకి 24/7 వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది. సో చూడండి, సో హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి లంకెలపాలెం 6 km వస్తుందండి. అలాగే దువ్వాడ రైల్వే స్టేషన్ 6 km వస్తుంది. గాజువాక 12 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ 32 కిలోమీటర్లు వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి హౌస్ లోపలికి ఎంటర్ అవుదాం. హౌస్ అయితే చాలా బాగుంటుంది. మార్బుల్స్తో కట్టుకున్న ఇల్లు అనమాట, చాలా బాగుంది. అండ్ మనం నార్త్ ఫేసింగ్ నుండి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూడండి, హౌస్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక ఇది పూజ గది కింద వస్తుందండి. అండ్ సెపరేట్గా మనకు యాక్చువల్లీ పూజ గది సెపరేట్గా కూడా ఉంది. సో చూడండి హౌస్ ఫస్ట్, చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ మనమైతే హాల్ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ మనకు టీవీ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా చూసుకుంటే అటువైపు కూడా మనకి ఓపెన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి రైట్ సైడ్ మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, అంటే ఇరుకిరిగ్గా అయితే ఏం లేదు. అండ్ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ హౌస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. సో ఇది ఓవరాల్గా 2 BHK హౌస్ అండి. సో మనం హాల్ నుండి స్ట్రైట్గా వచ్చాం కదా, సో ఇక్కడ నుంచి చూడగానే ఇలా మనం మళ్ళీ ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో చుట్టూ ఇక్కడికి రీచ్ అయిపోయాం. సో ఇది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ పెట్టుంది. సో మీరు చూస్తున్నారు కదా, అది అక్కడ నుండి ఎంట్రన్స్ నుంచి వచ్చాం, నార్త్ ఫేసింగ్ నుండి. అక్కడ నుండి ఇక్కడికి మనకి స్ట్రైట్గా ఓపెన్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రైట్ సైడ్ కిచెన్, అలాగే ఇక్కడ పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా హౌస్ సంబంధించిన హాల్ ఏరియా అండి, హాల్ అండ్ కిచెన్ ఏరియా. సో ఇప్పుడు ఒక మనం ఇంకొక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇది చూడండి, సో ఈ బెడ్రూమ్ అనేది చూసారు కదా, మొత్తం సీలింగ్ వర్క్స్తో అన్నీ కూడా కంప్లీట్ చేసి మనకి రెడీ టు మూవ్ అయిపోవచ్చు ఇది. అండ్ ఫ్లోర్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వెస్టర్న్ టైప్ వస్తుందండి. సో చూస్తున్నాం కదా, సో మనం దీని ఇదేంటి అంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ హౌస్ ఎంట్రన్స్లో మనకి 30 ఫీట్ రోడ్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హౌస్కి ఈ బెడ్రూమ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఒక విండో, అలాగే ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్ సైజులు కూడా చాలా హ్యూజ్గానే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది హౌస్. సో ఇది ఓవరాల్గా 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి కిచెన్కి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చూడండి, దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ సీలింగ్లు చూడండి.
सो इध मन की वेस्टर्न टाइप बाथरूम अने प्रोवैड जी सो 150 गजल कंस्ट्रक्शन इंडिविजुअल हाउस अंडी सो मन की मेन रोड की दगर रीजनबल प्राइस वस्तु सो मेर रेडी टू मूव अच्छे सो मन पेड़ मनी की वर्तबल सो 2 इयर्स ओल्ड हाउस अंडी सो चूसर मन पैक हाउस टेर्रस पैकेच्छे इकड़को मन कामन बाथरूम अने प्रोवैड्स सो इपड़ोस पैक हाउस एन पिर्स तो कंस्ट्रक्शन इवीं चूपस्ता रही सो मन की फ्रंट चूस्त रोड 30 फीट रोड अंडी मन की चूँ इलेक्ट्रिसिटी कनेक्शन उ हाउस चुट्टू मन की एटువంటి జాయింట్స్ అయితే ఏమీ లేవు హౌస్ చుట్టూ అయితే జాయింట్స్ అయినవి లేవు అండ్ ఇది టోటల్ గా 9 పిల్లర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు పైన చూడండి ఇక్కడ రెండు వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేశారు సో రెండు ఎందుకు అంటే ఇది యాక్చువల్లీ పక్కన ఒక రేకుల షెడ్ ఉందండి దానికి సంబంధించిన చిన్న ట్యాంక్ ఇవ్వడం జరిగింది సో చూడండి మనకి చుట్టూ కూడా గ్యాప్ అయితే ఉంది అటాచ్డ్ అయితే కాదు